ప్రజలందరూ చెప్తున్నట్టు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విశాఖపట్నం అన్యాయం గురైంది అన్నటువంటిది గత 4 సంవత్సరాలుగా చూస్తాం. ఎందుకంటే పూర్వం రాష్ట్ర విభజన జరగకముందు ఏదన్నా ఉంటే ఏదైనా వ్యాపార లావాదేవీలు చేయాలన్నా అక్రమంగా డబ్బు సంపాదించాలన్నా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి హైదరాబాద్ ఉపయోగపడేది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 13 జిల్లాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతంగా విశాఖపట్నం తయారైంది. నాకు తెలిసి హైదరాబాద్ కంటే మిన్నగా అత్యధికంగా, ఎందుకంటే ఆసియా దేశాల్లోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందినటువంటి నగరం విశాఖపట్నం. విశాఖపట్నం నగరంలో జరిగినటువంటి భూదందాలపైన అనేక సందర్భాల్లో పోరాటాలు చేశాం. మొదపాకు సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ అంశం కానీ, విశాఖపట్నం నడిబడిన ఉన్నటువంటి దస్పలైన్స్ సంబంధించినటువంటి భూ విషయంలో కానీ, మధురవాడ తదితర ప్రాంతాల్లో జరిగినటువంటి ల్యాండ్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే అనేక అంశాల మీద ఆ రోజు ప్రతిపక్షాలు, మిగిలిన రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేశాం. విశాఖపట్నానికి సంబంధించినటువంటి లక్షలాది కోట్ల విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి అంశాలు ప్రజల్లోకి వచ్చి నేరుగా ఈరోజు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులే దాని మీద ఫిర్యాదులు ఇచ్చి జిల్లాకు సంబంధించినటువంటి మ్యాజిస్ట్రేటు విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక భూ రికార్డులకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా మాయమైపోయని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తే, ప్రతిపక్షంగా ఆ రోజు అనేక వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు అనేక అంశాలను వెలుగులోకి తీసుకుని వస్తే దాని మీద ఒక కమిటీని వేసి నేటికి రిపోర్ట్ తీసుకెళ్లి దొంగ చేతిలో పెట్టారు. అసలు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూదందాలు అన్నింటికి కూడా కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్కంఠంతో లేవనెత్తే దాన్ని తీసుకో ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ దొంగ చేతికే ఇచ్చినటువంటి సందర్భాలు మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ విశాఖపట్నంలో భూములకు సంబంధించినటువంటి దాంట్లో అవినీతి, రాజధాని భూముల కేటాయింపులు అవినీతి, అనేక ప్రాజెక్టులు అవినీతి, మీరు అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి అవినీతికి మాత్రమే ఈరోజు ప్రతిపక్షాలు కానీ ప్రాంత ప్రజానికి కానీ రాష్ట్ర ప్రజానికి కానీ వ్యతిరేకమైనటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.